हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल इट्स रितिका। ईरोज मैं ईजी टेस्टी इंट्लोने चिकेन कर्री एला चूपिंचबोतुन्नाम। सो इंकेंदुकु आलस्यं, लेट्स मूव टू आवर वीडियो। वीडियोलोकि वेल्ले मुंदु मीकु गनुक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि अंड सब्स्क्राइब चेयडं मर्चिपोकंडि। ఈ విధంగా 1/2 కేజీ చికెన్ ముక్కలను తీసుకున్నాను। అందులో కాస్త ఉప్పు వేసి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి। 1/2 కేజీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇవన్నీ। ఈ ముక్కలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి। కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చిలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి। ఓ 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా మూత తీసి కలుపుకోవాలి। అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి। మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా। మనము ఈ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికాక చూసుకొని మరొకసారి ఇలా మొత్తము చుట్టూ కలుపుకోవాలి। పై నుంచి టమాటా ముక్కలను వేసుకోవాలి। మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। మూత తీసి ఈ టమాటో ముక్కలని మొత్తం ఈవెన్ గా కలుపుకోవాలి। కొంచెం గరం మసాలా వేసుకోవాలి। కొంచెం చికెన్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను। ధనియాల పౌడర్ వేసుకోవాలి। మొత్తం ఈ మసాలాలన్నీ చక్కగా కలుపుకోవాలి। ఈ మసాలాలలో మీకు కావాల్సి ఉంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి। ఇలా ఉడికిన చికెనును ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి। ఇలా రెండు డివైడ్ గా 2 ముక్కలుగా అయితే ఉడికినట్టే, పైన ఆయిల్ కూడా తేలుతుంది కదా చూసారా। తర్వాత కొత్తిమీర ఆకులు వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి। ఈ విధంగా ఉడికిన చికెన్ ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవాలి। చాలా రుచిగా వచ్చిందండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। పై నుంచి గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీర ఆకుల తోటి। మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి।